దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృప అండి, మరొక సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. 2020 2020 సంవత్సరం ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. ఈ 2019 సంవత్సరంలో అనేకమైన ఇబ్బందులు, శ్రమలు, కష్టాల గుండా వెళ్ళారా? లేకపోతే దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించాడా? బిడ్డల వివాహాలు అయినాయా? మనవళ్ళు మనవరాండ్రు కలిగారా? ఏదేమైనా దేవుని కృప, ఈ కృపా సంవత్సరం మనల్ని దాటి వెళ్ళిపోతూ ఉంది. మరొక నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరంలో కూడా దేవుని వాగ్దానాన్ని మనం తీసుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో 13:5 ఒక మాట రాయబడి ఉంది. 2, నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. అమ్మా అయ్యా, దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. నిన్ను ఎన్నడూ విడవను, ఎడబాయను, చాలు కదండి. దేవుడు మనతో ఉంటే, మనల్ని ఎడబాయకుండా ఉంటే ఎంత మేలో. లోకంలో ఉన్నవి, ఉన్నవారు ఎప్పుడైనా విడిచిపెట్టచ్చు. మనం చూస్తున్నాం లోకంలో బిడ్డలను కని పెంచి పెద్దవారిని చేస్తే వివాహాలు అవగానే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదూ. ఒక్కదానివే మూలన కూర్చున్నావు, కన్నీళ్ళే అన్నపానాలైనాయి, దుఃఖం నిట్టూర్పు ఉంది. అమ్మా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను విడవను, ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఆయన మనతో ఉంటే ఆయన మన అవసరతలన్నీ తీర్చే దేవుడుగా ఆయన ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 4:19 ఒక మాట చెప్తున్నారు. ఏమన్నారంటే ఆయన, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరత తీర్చును. ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 6:25 ఒక చక్కని మాట చెప్పారు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహమును గొప్పవి గావా అన్నాడు. తరువాత అంటాడు, ఇవన్నీ కావలయునని మీ పరలోకపు తండ్రికి తెలియను. నీకు నాకు అవసరమైనవేవో అవన్నీ కావాలని మన తండ్రికి తెలియనట.
నీ బిడ్డల అక్కరేంటో, నీ బిడ్డల అవసరత ఏంటో నువ్వు ఎరిగినప్పుడు పరలోకపు తండ్రి కూడా నీ అక్కర ఎరిగిన వాడుగా ఉంటాడు. నేను కొన్ని సంగతులు ఈ సాయంకాలం మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమేమి విడిచిపోవచ్చు మనల్ని? ఒకటి, ఈరోజు ధనవంతుడిగా ఉన్నావా? అది స్థిరం కాదు. నీ ధనము నీకు స్థిరం కాదు, ఏనాడైనా విడిచిపోవచ్చు. గొప్ప గొప్ప వారు ధనముతో తూగినటువంటి వారు ఈరోజు భిక్షయాటన చేస్తున్నారు. ఒకరోజు, అది యోసేపు యొక్క కాలం, ఆదికాండ గ్రంథం 47:15 ఇలా రాయబడి ఉంది. ఐగుప్తు దేశమందు, కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైపోయిన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నొద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమునందు మేమేళ సావలను, ద్రవ్యము వ్యయమైపోయింది కదా అన్నారు. 7 ఏండ్ల కాలం, భయంకరమైన కరువు, దాచుకోవాలి ప్రజలు, కరువు వస్తుందని తెలుసు, గవర్నమెంట్ దాచింది, యోసేపు దాచాడు. చాలామంది వ్యర్థమైన ఖర్చు పెడుతున్నారు, దాచుకోవడం లేదు. మీరు అనొచ్చు, అయ్యగారు దాచమంటారు ఏంటండి, దాచి ఏం చేయమంటావు అంటే, నీతిమంతుడట తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. నీవు నేను చనిపోయినాక మన బిడ్డలు రోడ్డు మీద భిక్షయాటన చేయకూడదు. మన పరలోకపు తండ్రి మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచినప్పుడు, నీవు ఈ లోకాన్ని విడిచేటప్పటికి నీ బిడ్డలను నీవు ఆస్తికర్తలుగా చేయాలి. వారెక్కడ తల దించుకునేలాగా నీ ఉండకూడదు. ఒక నిన్నట్లాగా అంటాను, ఒక వ్యక్తికి 6 నెలల జీతం ఒకసారే ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు అమ్మగారు అనుద్ది, ఏమండి డబ్బులు చాలా ఉన్నాయి కదా, ఒక నెక్లెస్ కొనొచ్చుగా, చూడు మంచం లేదు ఇంట్లో, ఓ మంచి మంచం కొనొచ్చుగా, ఎవరైనా వస్తే కుర్చీలు లేవు అవి కొనొచ్చుగా. 6 నెలల జీతం ఒక్క నెలలోనే ఖర్చు అయిపోతే ఇక 5 నెలలు నీ పోషణ ఏంటి? ఆ దినాల్లో 7 ఏండ్లు కరువు వచ్చింది, ద్రవ్యం అయిపోయింది, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. వారి దగ్గర కలిగినవన్నీ తీసుకొని వారికి ఆహారం ఇచ్చేశాడు. మీరు గమనించండి, ఈ పరిస్థితుల్లో ఐగుప్తు ప్రజలు ఉండగా దేవుడు వారిని యోసేపు స్థానంలో ఉండి వారిని పోషించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. కనుక ధనం విడిచిపోవచ్చు, దేవుడు నిన్ను పోషిస్తాడు. 2వ మాట చెబుతున్నాను, అయిన వారందరూ విడిచిపెడతారండి అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు, అన్నా అక్క చెల్లి ఎన్ని మాటలు మాట్లాడతారో వాళ్ళు వచ్చి మన దగ్గర తినడానికి ప్రయత్నం చేస్తారు. నీ దగ్గర ఏమీ లేని రోజున నీ ముఖం ఎవరు చూసేవాళ్ళు కూడా ఉండరు. ఒకసారి చూద్దాం, యోబు గ్రంథం 19:13 ఆయనకు సమస్తము కోల్పోయాడు. ఆయన భౌతికమైన ఆస్తి అంతా పోయింది, శరీరానికి వ్యాధి వచ్చింది, ఇప్పుడు అయిన వాళ్ళు ఎవరు పట్టించుకోవడంలా. నీ పరిస్థితి నా పరిస్థితి అదే, అన్నీ ఉన్నప్పుడు అందరూ నా వాళ్ళు, ఏమీ లేని రోజున నీ ముఖం చూసేవాళ్ళు నా ముఖం చూసేవాళ్ళు ఎవరు ఉండరు.
ఏడుస్తూ యోబు రాస్తాడు. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు, నా నెలవర్లు నాకు కేవలము అన్యులైరి, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ప్రాణ స్నేహితులు ఈరోజు యవనస్తులైన బిడలకు నేను ఒక మాట చెబుతున్నాను. స్నేహం మంచిదే, కానీ అతి స్నేహం మంచిది కాదు. ప్రాణ స్నేహితులు అంటున్నావు. ఒకరోజు ఒక కుమారుడు రాత్రి 12 గంటలకు వచ్చాడు. తండ్రి అన్నాడు, ఏరా ఎక్కడికి వెళ్ళావు? డాడీ, మా డియరెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు నాకు పార్టీ ఇచ్చాడు డాడీ, భోజనం చేసి వచ్చాను. అలాగా, సరేరా, ఓ పని చేయి, రేపు మధ్యాహ్నం నీ ప్రాణ స్నేహితులు ఎంతమంది ఉన్నారో వారందరినీ మన ఇంటికి భోజనానికి పిలువు. మనం ఐలాపురం హోటల్కి వెళ్దాం, భోజనం చేద్దాం అన్నాడు. ఓ, ఈ కుర్రాడికి చాలా ఆనందం వేసింది. అందరికీ ఆహ్వానం ఇచ్చాడు. రే, మా డాడీ మీ అందరికీ రేపు ఐలాపురంలో పార్టీ ఇస్తున్నాను రా, మా డాడీ ఇస్తున్నాడు. అందరు సంతోషంగా వచ్చారు, భోజనం చేస్తూ ఉన్నారు. అయిపోయింది. ఆ తండ్రి ఒక మాట అన్నాడు, ఏరా మా వాడికి మీరందరూ ప్రాణ స్నేహితులా అన్నారు. అవును అంకుల్, మేమంతరం ప్రాణ స్నేహితులం. అరే, ఒక చిన్న సహాయం చేసి పెట్టండి రా. ఏంటి అంకుల్? ఏం లేదు, మా వాడు చిన్న పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు రా, వాడి బదులు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నేను ఎంత ఖర్చు అయినా మిమ్మల్ని తీసుకొస్తాను అన్నాడు. ప్రాణ స్నేహితులు అన్నవారు అన్నారు, ఏంటి అంకుల్ ఎటకారం ఆడుతున్నారా, ఆడు చేస్తే మేము వెళ్ళడం ఏంటి అంకుల్ అన్నారు. అప్పుడు చెప్పాడు వాళ్ళ డాడీ, నానా చూసావుగా స్నేహితులు, వీళ్ళు ప్రాణ స్నేహితులు అన్నారే, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టారు, కానీ నాకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టాడు, నా కొరకు తండ్రితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు, దేవదూతల స్తుతులు విడిచిపెట్టాడు, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడయ్యా, ఆయన ప్రాణ స్నేహితుడు. నాయన జ్ఞాపకం చేసుకో, లోకం భలే అందంగా ఉంటుంది, కానీ నిన్ను భలే మోసపుచ్చుద్ది నాయన. చూడు, అయిన వారందరూ విడిచిపెడతారు, కానీ విడువని మరువని దేవుడు ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయనే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నారు. కనుక ప్రియులారా, డబ్బు ఈ సంవత్సరం అంతట్లో విడిచిపోయిందా? దేవుడు నీకు ఇస్తాడు, సమకూరుస్తాడు. మరలా అయిన వాళ్ళందరూ వెళ్ళిపోయారా? నూతన సంవత్సరంలో నీ జీవితం ఫలవంతంగా ఉండబోతుంది. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. నీ జీవితాన్ని అద్భుతంగా చేయబోతున్నాడు. అప్పుడు అందరూ వస్తారు, వెళ్ళిపోయిన వాళ్ళందరూ. కాబట్టి ధనవంతులుగా ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏమీ లేనప్పుడు ఎవరు రాలేరు. ఏబుతో డబ్బు ఉన్నప్పుడు అందరు ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు. అయినా యోబును దేవుడు విడిచిపెట్టలేదండి. చూడండి, యోబు గ్రంథం 42:10-11 చూస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన వాటికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. పోయిన వాటికన్నా
రెండంతలు దయచేశాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు అని అర్థం. అయితే అయింది కానీ ఎప్పుడైతే స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో యోబు ఆరోగ్యం బాగుపడింది, రెండంతల ఆస్తి ఆయనకు వచ్చింది. తర్వాత అండి అప్పుడు అతని సహోదరులను అతని అక్కజేనండ్రు అంతకుముందు అతనికి పరిచయులైన వారు వచ్చి ఆయనతో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతనికి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖం పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. మరియు ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును తెచ్చి అతనికిచ్చిరి. నేను ఈ మాటను చదువుకొని ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే అన్నీ పోయినప్పుడు ఎవరు లేరు, బాగుపడ్డాక వచ్చారంట. వచ్చి అన్న ఆయన మెడ మీద పడి మా పెద్దన్న మా చిన్నన్న ఎంత బాధపడ్డావన్నా అని ఆ అక్క చెల్లెళ్ళు ఆ అన్నదమ్ములు బాధపడుతూ భోజనం చేశారట, బా ఏడిశారట. వచ్చి ఆయన చేతికి ఉంగరాలు పెడుతున్నారంట, వరహాలు తీసుకుని చేతికి ఇస్తున్నారట. బాధలో లేని ఆప్యాయత ఇప్పుడు ఎందుకండి? అన్నీ కలిగి ఉన్నప్పుడు అన్నీ మంచిగానే ఉంటాయి, కానీ ఏమీ లేని రోజునే ఒక వ్యక్తిని మనం ఆదరించగలగాలి. యోబు యొక్క స్థితి అలా అయిపోయింది. అందరూ ఆ రీతిగా వచ్చారు. దేవుడు అన్నాడు, వాళ్ళు వచ్చినా రాకపోయినా యోబు నేను నిన్ను ఎడవనయ్యా, నిన్ను ఎడబాయను అన్నాడు. కాబట్టి ఒకటి, ధనం విడిచిపోవచ్చు, దేవుడు ఉన్నాడు. అయిన వారందరూ విడిచిపోవచ్చు, దేవుడు ఉన్నాడు. ఇక మూడవ మాట చెబుతాను. మూడవది ఏమిటంటే బలమే విడిచిపోవచ్చు. 8వ కీర్తనలో 10వ వచనం ఇలా రాయబడి ఉంది, నా బలము నన్ను విడిచిపోయెను. బలం అంటే చాలామంది డబ్బు అనుకుంటారు, బలం అంటే నాకు బలగం చాలామంది ఉందండి నాకేంటి. ఓ రోజు ఆ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక గనురాలు ఇంటికి ఎలీషా వెళ్తారు. వెళ్ళినప్పుడు గెహాజీతో మాట్లాడుతూ ఈమె ఇంత పరిచర్య చేస్తుంది కదా మనకి, మన వలన ఆమెకి ఏమైనా కావాలేమో అడుగు అని అంటాడు. అప్పుడు ఆమె అంది, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను అంది. అంటే రాజు మావాడే, మంత్రి మావాడే, ఈ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు అంతా మావాళ్లే, కానీ నాకు సంతానం లేదు, నా పెనిమిటి ముసలవాడు అని చెప్పింది. ఎంతమంది బలగమున్నా, ఎంత బలమున్నా ఒకరోజు ఇవన్నీ నిన్ను విడిచిపోతాయి. బలం విడిచిపోవటం అంటే అర్థం ఏంటంటే 31వ కీర్తన 10వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుడుతో నా ఏండ్లు గతించినవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతున్నది. ఎందుకు నీ బలం తగ్గిపోయిందంటే దోషివట, దోషం ఉందంట. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోయింది. బలము తగ్గిపోయినప్పుడు బలపరిచే దేవుడు ఎవరంటే దేవుడే. 71వ కీర్తన 9వ వచనం, వృద్ధాప్యం వచ్చినప్పుడు బలం తగ్గిపోతుంది. నేను మంచి వయసులో ఉన్నప్పుడు రైల్వేలో ఉద్యోగం చేశాను. నేను ఊహించుకుంటాను, విజయవాడ ప్లాట్ఫామ్ మీద చేయి పెట్టకుండా ఎగిరి 6 ప్లాట్ఫామ్స్ దూకేవాడిని. ఇప్పుడు చర్చి లోపల నుండి కింద అడుగు బయట పెట్టాలంటే ఒక మనిషి పట్టుకోవాలి. ఏమైంది? బలము తగ్గిపోయింది. బలం విడిచిపోవచ్చు,
ఎప్పుడంటే దోషారోపణ చేసే మనసు కలిగినప్పుడు, వృద్ధాప్యంలో ఆకలి కలిగినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఎవరైనా ఏమైనా అన్నప్పుడు మానసికంగా కూడా బలం తగ్గిపోవచ్చు. అయిన వాళ్ళందరూ మోసం చేశారు, అనుకూల పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి. ఇలాంటప్పుడు ప్రతి మనిషి బలహీనుడిగా మారిపోతాడు. దేవుడు అంటున్నాడు, బలహీన పడుతున్నావా? నేను ఎవరనుకున్నావు? బలవంతుడైన దేవుణ్ణి నేను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీకన్నా బలవంతుడైన దేవుడు నీకున్నాడు. నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మూడవ మాటలో బలమే విడిచిపోవచ్చు. మొదటిగా ధనం విడిచిపోయే ప్రమాదం ఉంది, అయిన వాళ్ళందరూ విడిచిపోయే ప్రమాదం ఉంది. మూడవది, నేను బలవంతుడిని అనుకుంటే నీ బలం ఏదో ఒకరోజు నిన్ను విడిచిపోద్ది. ఒకరోజు నీ బలం చూసుకొని విర్రవీగావు కదా, ఈరోజు నీ బలం ఎక్కడా? ఏది నీ బలం? నడవలేకపోతున్నావు, కూర్చుంటే లేవలేకపోతున్నావు. మన బలము మనకు శాశ్వతం కాదు, మన ధనము మనకు శాశ్వతం కాదు. జపన్యా గ్రంథములు అంటాడు, ప్రజలు దేవుని మాట వినక ఆలకించక శిక్షకు లోబడరు, దేవుని యందు విశ్వాసం ఉంచరు, దేవుని యొద్దకు రారు అని జపన్యా గ్రంథం 3:3 మనం చూస్తాం. దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు దేవుని మాట వినడు, దేవుని శిక్షకు లోబడరు, దేవుని యందు విశ్వాసం ఉంచరు. జపనియా గ్రంథం 3:5 న్యాయము తీర్చే యెహోవా నీ మధ్యలో ఉన్నాడు అన్నాడు. జపనియా గ్రంథంలో 3:14 అంటాడు, మీ శత్రువులను నేను ఎళ్ళగొడతాను, మీ మధ్యలో నేను ఉంటాను అన్నాడు. అంటే ఆయన నీ శిక్షను కొట్టివేస్తాడు, నూతన సంవత్సరంలో నూతనమైన వ్యక్తిగా నిన్ను చేస్తాడు. 8:1 అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు, ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడు, ఆయన నీ యందు సంతోషించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పాత సంవత్సరం గడిచిపోతూ ఉంది, నూతన సంవత్సరంలోనికి నీ వచ్చావు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడవను, ఎడబాయను. ఆయన మనకు తోడుంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. లోకమంతా ఓ ప్రక్కున్న దేవుడు నీ పక్షమైతే నీకు విరోధి ఎవడు? నిన్ను కాపాడడానికి, సంరక్షించడానికి, పోషించడానికి, నీ తోడుగా ఉండడానికి దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, పరలోకాన్ని శుద్ధపరుస్తా అన్నాడు, తిరిగి వస్తాడు, ఏదో ఒకరోజు మనల్ని తీసుకెళ్తాడు. ఆ దినం కొరకు మనం సిద్ధపడదాం. ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని కృపాక్షేమాలతో కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రీతండ్రి, విడవనన్న దేవుడు, ఎడబాయనన్న దేవుడు, నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు కాపాడుతూ వచ్చావు, ఇక ముందు కూడా కాపాడుతావు. నన్ను, కుటుంబాన్ని, నాయన ఈ టీవీ కుటుంబం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన టీవీ వారిని జ్ఞాపకం చేసుకోండి.
మీ మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నా పేరు దానియేలు నేలటూరి. మధురా నగర్ పసుపు తోట పార్క్ రోడ్ ఫస్ట్ లైన్లో దేవుని సంఘం ప్రార్థనా మందిరం అని ఉంది. ఎవరైనా మీరు ఎక్కడికి వెళ్ళకపోతే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ 9010716564. మా పరిచర్యలు గుంటూరు యేసుభక్త నగర్, అలాగే ఉండవల్లి అంబేద్కర్ కాలనీ, జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ, రామవరపాడు మురళీ నగర్ కట్ట మీద 5 పరిచర్యలు ఉన్నాయి. వీటన్నిటి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ శుభవందనాలు.